అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ, పేపర్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్క, అంటే ఏ ఈవెంట్ అయినా సరే వచ్చి నేను ఫస్ట్ మీకే థ్యాంక్స్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసి మాలాంటి వాళ్ళకి సినిమా చేయడం చాలా ఈజీ, కానీ అది జనాల్లోకి తీసుకెళ్ళి ఆ సినిమాని ఇది వస్తుంది అని అందరికీ రీచ్ చేయడమే చాలా కష్టం. నా ప్రతి ఒక్క సినిమాకి రాజావారి రాణిగారి దగ్గర నుంచి, ఎస్ఆర్ కళ్యాణ అనుపమ దగ్గర నుంచి, ఇప్పుడు సెబాస్టియన్, ఇన్ఫ్యాక్ట్ సెబాస్టియన్ కొంచెం 20 డేస్ బ్యాకే ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్రమోషన్ స్టార్ట్ చేయడం, రిలీజ్ తొందరగా అనుకోవడం, ఈ ప్రాసెస్లో ఎవ్రీడే సపోర్ట్గా ఉండి ఏ కంటెంట్ వదిలినా సరే అది జనాల వరకు తీసుకెళ్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, నాకేమైపోతుందంటే ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ జరిగితే మనకంటూ సెట్ ఆఫ్ మన బంధువులు ఉంటారు, 10 కుటుంబాలు ఉన్నాయి, 10 కుటుంబాలు ఖచ్చితంగా మన ఈవెంట్కి వస్తాయి అన్నట్టు, నాది ఏ ఈవెంట్ అయినా సరే నన్ను సపోర్ట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్క, నా జర్నీలో నా బిగినింగ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అలాగే నేను ఈరోజు ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్షన్ టీమ్ అండ్ ప్రొడక్షన్ టీమ్. ప్రతి ఒక్కరికి 4 డేస్ నుంచి ఎవరికి నాకు తెలిసి 2 అవర్స్ కూడా నిద్రలేదు, అందరినీ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం, ఏమవుతుందో తెలియట్లేదు. సినిమా ఎప్పుడు అంటే ఎంత ప్రయత్నించినా 10 డేస్ ముందు కాపీ రెడీ పెట్టుకుందాం అంటే అది ఎందుకో అవ్వట్లే, మా జాతకంలో ఉందేమో తెలియట్లే. పాపం నిన్న 3 డేస్ నుంచి ఎవరికి నిద్ర లేదు, అందరిని ఇబ్బంది పెడుతున్నాం ఇంకా ఫైల్స్ అవి ఇవి కాపీ అవ్వలేదని. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, నాతో వర్క్ చేసే టెక్నీషియన్స్ నాకు బిగినింగ్ నుంచి కిరణ్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే సపోర్ట్ అంటే ఏ విధంగా అంటే, నా సినిమా వస్తుందంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే కంపల్సరీ టార్చర్లా ఫీల్ అవుతారు. బా ఇది వస్తుందంటే ఇడు మనల్ని తలదినేస్తాడు, నిద్రపోనీడు, ఏదో ఒకటి ఉంటుంది లాస్ట్ మినిట్ వరకు అని చెప్పి, అలా అని చెప్పి ద సేమ్ వే దే లవ్ మీ. నిన్న కూడా నిన్న ఐ ఫెల్ట్ ఏదో టెన్షన్స్లో ఉన్నాము, మొత్తం అటు ఇటు తిరుగుతున్నాము, సచిన్ కాల్డ్ మీ, సింగ్ సినిమా సచిన్, దే ఆర్ ఆల్వేస్ విత్ మీ, రాజవర్ రాణి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు అతను కాల్ చేశాడు, తిట్టుకున్నాడు 4 డేస్ నుంచి, నాకు చెప్పాడు కిరణ్ ప్లీజ్ ఇలా అయితే వద్దు, నాకు ఫిలిం ఇవ్వద్దు, ఇలా అయితే చేయలేము లాస్ట్ మినిట్ వర్క్స్ అన్నీ అని. నిన్న సడన్గా కాల్ చేసి సర్ప్రైజింగ్లీ హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ డ్యూడ్ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి ద బెస్ట్. నేను అన్నాను సచిన్ నేను మళ్ళీ చెప్పవా, నాకేం అర్థం కావట్లేదు అని. హీ సెడ్ లేదు కిరణ్, నేను రాజవారి రాణి గారు చూశాను, ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చూశాను, నాకు సెబాస్టియన్ అనే ఫిలిం దిస్ ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ ప్రౌడ్ వాట్ యు హ్యావ్ డిడ్ అని చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ సచిన్. ఫస్ట్ సింగ్ సినిమా ఐ వాంట్ టు థ్యాంక్, నిజంగా చాలా ఎప్పుడు నాకు బెస్ట్ వర్క్ ఇస్తూ వచ్చారు. అలాగే విప్లవ్, థ్యాంక్ యూ సో మచ్ తల. విప్లవ్ అందరికైనా ఇంతకుముందు చెప్పాను కదా టార్చర్ అని ఫీల్ అవుతుంది, నా నుంచి ఫోన్ వస్తే అసలు వీడు ఇంకా టార్చర్ చేస్తాడని చెప్పని అనుకుంటూ ఉంటాడు విప్లవ్. థ్యాంక్ యూ తల, నా టార్చర్ని ఎప్పుడు బేర్ చేస్తున్నందుకు. అండ్ ఎన్నిసార్లు కట్స్ మార్చినా కానీ ఎన్నున్నా, అంటే ఫస్ట్ మాకు ఎగ్జైట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, విప్లవ్ ఎప్పుడైనా చేసేటప్పుడు తను నిన్న ట్రైలర్ కట్ అయినా సరే ఇంకోటైనా సరే జెన్యున్ ఇస్తూ ఉంటాడు అనమాట, ఓపెన్గా చెప్పేస్తాడు ఏం జరిగినా, ఇలా ఉంది, బాగుందా బాగాలేదా ఓపెన్గా. ఈ సినిమా వరకు కూడా నాకు చిన్న టాస్క్ ఏమైపోయిందంటే, నాకేమో కొంచెం సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, నాకేమో కొంచెం కమర్షియల్ సినిమాలు అంటే ఇష్టం, ఇక్కడున్న టెక్నీషియన్స్ ఏమో ప్రతి ఒక్కరు కొంచెం హాలీవుడ్ టచ్ ఎక్కువ వీళ్ళందరికీ, ఐ మీన్ టెక్నికల్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు తల అయితే సీరియస్లీ తను చేసే కట్టు రేపు మీరు సినిమాలో చూస్తారు, సెబాస్టియన్ ఎడిటింగ్ వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ అండి. ఐఎమ్ షూర్ తల, దిస్ ఈస్ ద బెస్ట్ వర్క్ టిల్ డేట్ యూ హ్యావ్ డన్. నేనైతే పర్సనల్గా నువ్వు అన్నట్టు లాస్ట్ 30 మినిట్స్ సినిమా చూస్తుంటే నాకు వెరీ అమేజింగ్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ తల, బేరింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ ఆల్వేజ్. అలాగే రాజ్ బ్రో, మా అందరికీ ఏదో మాకే, ఇన్ని రోజులు నేను మాకే టెన్షన్ ఎక్కువ అనుకున్నాను కానీ ఈ మనిషి ఇంకా టెన్షన్ ఎక్కువ రాజ్ బ్రోకి. ఇక్కడ కూర్చొని ఇప్పుడు వణుకుతున్నాడు, అందరూ వచ్చి చాలా బాగుంది డిఏ అది ఇది అంటుంటే బయటికి వెళ్ళిపోతున్నాడు, ఏం భయ్య బాగానే ఉందంటున్నారు కదా అందరూ అంటే, నిజంగా బాగుందన్నారు వాళ్ళు, ఏ విధంగా అంటున్నారో అర్థం కావట్లేదు అంటే, ఫస్ట్ సినిమా కదా భయ్య, అలాగే కన్ఫ్యూజన్ ఉంటుంది, నాకు టైం పట్టింది, మా అందరికంటే ఎక్కువ టెన్షన్ ఎక్కువ. నేను కాల్ చేసి భయ్య నిజంగా బాగుందా ఏంటి డిఏ బాగుందా అంటే, ఇప్పుడు ఇంకేం చేస్తాం, చాలా బాగుంది రాజ్బ్రో, నువ్వు టెన్షన్ పడినా నేను టెన్షన్ పెట్టద్దు అంటుంటా. థ్యాంక్ యూ సో మచ్ రాజ్బ్రో. ఐఎమ్ వెయిటింగ్ అండి ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ మీద. నేను పర్సనల్గా ఫర్ ద ఫస్ట్ టైం
సెబాస్టియన్ అనే మూవీని ఎందుకో నేను స్క్రీన్ పైన రేపు ఇది ఎలా ఉండబోతుంది ఏ మ్యాజిక్ జరగబోతుంది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పి నేను ఫస్ట్ టైం ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నా ఫిల్మ్ కి ఐ ఎందుకంటే ప్రతి ఒక్కటి చాలా కొత్తగా ట్రై చేశారు ఆర్ట్ వర్క్ దగ్గర నుంచి నా ఇల్లు సెటప్ ఇప్పుడు చూశారు కదండి సెబాస్టియన్ వాడి ఇల్లు ఆ సెటప్ దగ్గర నుంచి ఫ్రేమ్స్ దగ్గర నుంచి నెగిటివ్ స్పేస్ అని తీశారు మొత్తం ఐఎమ్ రియల్లీ ఎగ్జైటెడ్ రేపు స్క్రీన్ పైన ఎలా ఉండబోతుంది మొత్తం అని థ్యాంక్ యూ సో మచ్ రాజ్ బ్రో అలాగే కిరణ్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చేశారు నిజంగా ఫస్ట్ ఫిలింలా లేదు ఇది చాలా అంటే చాలా బాగా చేశారు అలాగే రాజు అన్న ప్రమోద్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ అండ్ సపోర్టింగ్ మీ సిద్ధారెడ్డి మామ తను అంటే తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ జాబ్ చేసి వచ్చి తను హైదరాబాద్లో మొత్తం సెటిల్ అయ్యాడు తను నేను సినిమాల్లోకి వస్తున్నాను సినిమాలు చేస్తున్నాను అన్నప్పుడు తను పర్సనల్గా తీసుకొని లేదు కిరా ఏదో చేస్తున్నాడు మన సపోర్ట్ మనం బెస్ట్ ఇద్దామని చెప్పి ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ ఖచ్చితంగా జోవిత సినిమా సెబాస్టియన్ తర్వాత చాలా మంచి సినిమాలు చేస్తుంది ప్రతి ఒక్కరికి ఇంకా అందరికీ కొత్త వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మామ అండ్ నువేక్ష నిజంగా షీ సో గుడ్ నేను తెలుగులోనే మాట్లాడేస్తాను లేదు అమ్మాయి మదన్పల్లికి వచ్చి అండ్ ఎప్పుడు అంటే త్రూ అవుట్ ద ప్రాసెస్ మూవీ అంతా ఉందన్నమాట అంటే ఎప్పుడే కానీ నా డేట్స్ ఏంటి నేను వెళ్ళిపోవాలి లేకపోతే నా షూటింగ్ టైమింగ్ ఎంత ఇది నేను లేదు ఎవ్రీ టైం చాలా సపోర్టివ్గా ఉండింది అండ్ ఇన్ఫ్యాక్ట్ మీ మీదన లో అవుతుంటే ఎప్పుడో చెప్పేదన్నమాట లేదు దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ అని ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తుండేది థ్యాంక్ యూ సో మచ్ నువేక్ష అండ్ కోమలి ప్రసాద్ తన క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అలాగే రవణ థ్యాంక్ యూ రవణ ఇద్దరం షార్ట్ ఫిలిమ్స్ చేసే దగ్గర నుంచి తమ్ముడు ఎప్పుడు చేస్తాం మన ఇద్దరం స్క్రీన్ పైన ఎప్పుడు చేస్తాం అనుకుంటున్నాం అండ్ వెరీ హ్యాపీ అన్న మన ఇద్దరిది చాలా బాగా వర్కౌట్ అయింది ఇమీడియట్గా నెక్స్ట్ ఫిలిం సమ్మతమేలో కూడా ఉన్నారన్న అలాగే శ్రీకాంత్ అయ్యంగారు కానీ రోహిణి గారు సినిమాలో మీకు సన్ అండ్ మదర్ ఎమోషన్ చాలా బాగుంటుందండి మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ రోహిణి గారు అలాగే జార్జ్ గారు ప్రతి ఒక్కరు ఈ ఫిలింలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేసినందుకు ఎందుకంటే అంత ఈజీ విషయం కాదు ఇక్కడ నుంచి అవుట్డోర్ వెళ్ళిపి డేట్స్ ఇష్యూస్ లేకుండా కంటిన్యూస్గా అక్కడ ఉండి సపోర్ట్ చేయడం అనేది అండ్ ఫైనల్లీ బాలాజీ బ్రో ఖచ్చితంగా అండి అంటే నాకు ఎప్పుడైతే బాలాజీ బ్రో కథ చెప్పారో ఇలా ఒక రేచీకటి వాడికి వాళ్ళమ్మ వాడి దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంటుంది రే నీకు రేచీకటి ఉందనే విషయం ప్రపంచానికి తెలియకూడదు ప్రపంచానికి తెలిస్తే నా కొడుకుని అందరూ జాలిగా చూస్తారు ఆ జాలిగా చూడడం నాకు ఇష్టం లేదు అలా అని చెప్పి నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది మీ నాన్న కళ నా తపన మేము ఎన్నో సాక్రిఫైస్ చేశాం నేను పోలీస్ జాబ్ చేయడానికి నీ పోలీస్ జాబ్ పోకూడదు అలా అని చెప్పి నీకు రేచీకటి ఉందనే విషయం ఎవరికి తెలియకూడదు నాకు తెలిసి ప్రపంచంలో ఏ తల్లి ఒక కొడుకుని అంతకన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టదు ఆ రెండు ప్రామిస్ వాడి దగ్గర తీసుకుంటుంది నువ్వు ఇలా బతకాలరా అని వాడి లైఫ్ ఎలా ఉంటుంది అని చాలా బాగా చూపించారు బాలాజీ బ్రో ఇన్ఫ్యాక్ట్ నేను యాక్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క సీన్ అరే నిజంగానే మనకు ఆరు తర్వాత కళ్ళు కనపడకపోతే మన పరిస్థితి ఏంటి ఓకే మనందరి కళ్ళు కనిపిస్తున్నా అందరం హ్యాపీగా ఉన్నాం కానీ నిజంగా ఒకవేళ మన కళ్ళు కొంతమందికి సైట్ వస్తేనే స్పెట్స్ కనపడకపోతేనే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలాంటిది ఆరు తర్వాత నిజంగా కళ్ళు కనపడకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్లో ఒక ప్రాబ్లం వస్తే వాడికి ఎలా ఉంటుంది అన్నది చాలా బాగా చూపించారు అండ్ ఏదైతే మనకి బిగినింగ్ ఇలా అయితే ఈ ఫిలిం స్ట్రక్చర్ ఇలా ఉండాలి ఇలా తీద్దాం అనుకున్నామో అండ్ నిన్న అందరూ ఫిలిం చూసినప్పుడు టీంలో ఎవ్రీవన్ ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు అంటే నేను ఎవరినన్నా టీంలో కలిపితే ఫోన్ టెన్షన్ పడుతూ తల ఏంటి పరిస్థితి అనగానే షూర్ షాట్ నో డౌట్ అంటాడు నాకేం అర్థం కాదు సచిన్కి ఫోన్ చేస్తే సచిన్ బెస్ట్ ఫిలిం అంటాడు ఇంకా బాలాజీ బ్రో అని అడిగితే బ్రో అని నన్ను ఎలా చూస్తాడంటే బాలాజీ బ్రో ఒరే నీకు అర్థమవుతుందా నీ లైఫ్లో నేను బెస్ట్ ఫిలిం ఇచ్చాను రా ఇంకా నువ్వు నన్ను అడుగుతున్నావు ఎలా తీసావు అన్నట్టు చూస్తాడు ఏమని అడిగితే అలా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు వెరీ ఎగ్జైటెడ్ టీం అందరూ ఎగ్జైటెడ్గా ఉన్నారు నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను ఆ వెయిటింగ్ ఎలా మీరు ఎలా రిసీవ్ చేసుకోబోతారు అన్న దాంట్లో నేను వెయిట్ చేస్తున్నాను సింపుల్ క్లియర్ అండి సెబాస్టియన్ PC524 మీరు వస్తారు ఫస్ట్ హాఫ్ మొత్తం వాడి బిహేవియర్ వాడి క్యారెక్టరేషన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్లో వాడికి ఒక ప్రాబ్లం వస్తుంది వాడితో పాటు మీరు అందరూ కలిసి ఆ ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేశారు ఎలా తపన పడ్డాడు అని చెప్పి వాడితో పాటు మీరు ఎవరు చేసింటారని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచి ఫిలిం చూసామరనే ఫీలింగ్తో బయటకు వస్తారు అండ్ ఇన్ఫ్యాక్ట్
As a, ninnu, Sebastian PC 524 is going to be the best technical film andi, naak delisi, na performance ani pakkan betesandi. Kani, cinema lo panjeshna pratoka technician, they gave their best. Ante inga literally, idi ee film kachitanga the best avobothadani chesaru pratokaru. I want to thank all technicians in this film, enta ante anta best chesaru. Finally, I want to, andike aa perni excitement to hold chesukonanu. ట్రైలర్ ప్లేస్ అయ్యగానే అప్పటిదాకా అలా ట్రైలర్ వెళ్తుంది, ఎప్పుడైతే ఆ గడ్డం పాట రివీల్ అవగానే ఆర్ఆర్ స్టార్ట్ అవుతుందో గూస్ బంప్స్ అండి లిటరల్గా. నా పక్కన ఉండే ఫ్రెండ్స్ కూడా అందరూ అదే చెప్తున్నారు. థ్యాంక్ యూ జిబ్రాన్ సార్, అండ్ ఐఎమ్ రియల్లీ 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 బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. నా ఫిలింకి మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ అందరూ జిబ్రాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేస్తారంటారు. ట్రస్ట్ మీ అండి, ఈ సినిమాలో మీకు 5 పాటలు ఉంటాయి, ఇన్ఫ్యాక్ట్ మాంటేజ్ లాగా. యు ఆర్ గోయింగ్ టు సర్ప్రైజ్ అంటే లిటరల్గా నేనైతే నేను విన్నప్పుడు అరే ఎంత బాగా ఇచ్చారు సార్, ఎంత బాగా ఇచ్చారు సార్ అని ఎగ్జైట్ అయ్యాను. మదర్ సాంగ్ ఉంటుంది ఇప్పుడు మీ అందరికీ, రాజాదిరాజా పాట చాలా బాగా నచ్చింది, నేను విన్నాను చాలా బాగా నచ్చింది అందరికని. ఇంకా సినిమాలో ఇంకా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ సార్ జిబ్రాన్ గారు మీరు మ్యూజిక్ కోసమైనా సినిమాకి వెళ్ళాలండి. థ్యాంక్ యూ జిబ్రాన్ సార్, నిజంగా చెప్తున్నానండి, ఐఎమ్ హానెస్ట్లీ సెయింగ్. నా మా పర్ఫార్మెన్స్ అని పక్కన పెట్టండి, జిబ్రాన్ గారు అండ్ టెక్నీషియన్స్ కోసం ఈ సినిమా ఎంత బెస్ట్ చేశారన్న కోసం వాళ్ళ కోసమన్నా మీరు సినిమాకి వెళ్ళాలి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఇంకా లాస్ట్లో యా అండ్ ఆదిత్య మ్యూజిక్లో రిలీజ్ అయిందండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ ప్రైమ్ షో ఫిలిమ్స్. థ్యాంక్ యూ నిరంజన్ గారు అండ్ అశ్విన్ అన్న ఫర్ సపోర్టింగ్. అండ్ మనకి నిర్వాణ సినిమాస్ యుఎస్లో రిలీజ్ చేస్తుందండి, చాలా బిగ్ రిలీజ్. ఇలాంటి సినారియోలో కూడా అంటే పెద్ద సినిమాలు ఉన్నాయి, ఏంటి పరిస్థితి ఏమి అర్థం కావట్లేదు. నిన్నేమో భీమ్లా నాయక్ వచ్చింది చాలా బాగా ఆడుతుంది, అండ్ మళ్ళీ ఇప్పుడు శర్వానద్ వస్తుంది, ఆడవాళ్ళు మీకు జోహార్లే, మళ్ళీ నెక్స్ట్ వీక్ రాధేశ్యామ్ వస్తుంది ప్రభాస్ అన్నది. ఇంతమంది పెద్ద హీరోల మధ్య నా సినిమా రావడం అనేది అందరికీ కొంచెం అర్థం కావట్లేదు. అంటే కొంతమంది ఏమో థియేటర్స్ ఎంతవరకు దొరుకుతాయో అర్థం కావట్లేదు, కొంతమందికి పెద్ద సినిమాల మధ్యలో నువ్వు సినిమా రావడం అవసరమా అని అంటున్నారు, కొంతమంది ఏంటి ఇప్పుడు ఇంత ఇన్ని సినారియోస్ మధ్యలో నీ సినిమా ఎక్కడ ప్లేసిన్ అవుతుంది, ప్రమోషన్స్ విషయంలో కావచ్చు లేకపోతే ఇంకా ఎంతవరకు కనిపిస్తుంది అనే అందరికీ నడుస్తుంది. డిస్ట్రిబ్యూషన్లో కూడా వాళ్ళకి టెన్షన్ ఉంది. సరే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా అబ్బాయి బాగా చేశాడు, బాగా ఆడింది, హిట్ అయింది, ఇప్పుడు ఈ సినిమా ఇన్ని పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అవుతుంది ఏంటి అన్న ఒక టెన్షన్ ఉంది. నేను ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నాను, నేను ఈ సినిమా ద్వారా ఏదో కొట్టేద్దాం, ఎక్కువ ఏదో కలెక్షన్స్ కానీ లేకపోతే నేను ఏదో ప్రూవ్ చేసుకుందాం యాజ్ అ హీరోగా ఏంటి అనేది అయితే అస్సలు చూడట్లేదు. నాకు తెలుసు సిచ్యువేషన్ సినారియోలో ఇప్పుడు ఇన్ని పెద్ద సినిమాల మధ్య సినిమా వస్తే ఎలా ఉంటుందని, బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. నా వెనకాల ఇంకా లైనప్లో సినిమాలు ఉన్నాయి, ఆ ప్రొడ్యూసర్స్ నేను ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు. ఆ సినిమాలు రిలీజ్ అవ్వాలంటే ఇది అవ్వాలి. అండ్ ఓటీటీలో కానీ ఎక్కడ రిలీజ్ చేసే ఉద్దేశం లేదు, ఎందుకంటే ఆల్ మై టెక్నీషియన్స్ గేవ్ దేర్ బెస్ట్. నేను వాళ్ళ వర్క్ కోసమైనా ఈ సినిమా మీరు థియేటర్లో చూడాలని అందుకే చెప్తున్నాను. వాళ్ళు కష్టపడి సినిమాని ఇంత బాగా చేసినందుకు ఏదో 2 రూపాయలు మాకు డబ్బులు మిగులుతాయి కదా అని చెప్పి నేను ఓటీటీలో అయితే వదలాలనుకోవట్లేదు. డబ్బులు రాకపోయినా పర్లేదు, అందరూ డెబ్యూటెంట్స్. అంటే నా ఫస్ట్ సినిమాకి నాకు ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. మన ఫస్ట్ సినిమా కలగన్నప్పుడు ఇదంతా మనం పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలని వీళ్ళందరూ 1.5 ఇయర్గా రాత్రింబోలు నిద్ర లేకనే కష్టపడ్డారు. సో ఫర్ బికాస్ ఆఫ్ ఎనీ సెల్ఫిష్ రీజన్ నేను ఈ సినిమాని ఎలా అంటే అలా వదలాలనుకోవట్లేదు. అందుకే వీఆర్ కమింగ్ టు థియేటర్స్, వీ యంగ్ టీమ్ ప్రతి ఒక్కరం, నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరిది చాలా మందిది ఫస్ట్ ఫిలిం. మేము థియేటర్స్కి మార్చి 4 వస్తున్నాం, మంచి సినిమా తీసాం, మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూస్తారనే నమ్మకంతోనే మేము ముందుకు వస్తున్నాం ఇలాంటి సినారియోలో. అందుకే ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఇలాంటి సినారియోలో కూడా నాకు బిగ్ రిలీజ్ ఇస్తున్నందుకు, ప్రైమ్ షో ఫిలిమ్స్కి అండ్ యుఎస్లో నిర్వాణ సినిమాస్కి థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్లీ. మీరు దగ్గరుండి లేదు మంచి సినిమాని జనాలకి తీసుకెళ్ళాలని తీసుకెళ్తున్నట్టు ఉంది, అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఎవ్రీ ఎగ్జిబ్యూటర్ అండ్ ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా మంచి సినిమా చేసాం, ఇంకా జనాలు ఎలా తీసుకుంటారనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. డిజిటల్ టీమ్స్ కానీ, డిజిటల్ టీమ్ ప్రమోషన్స్ కానీ, ఎవ్రీ వన్ పిఆర్ టీమ్ కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ఈ సినిమాని ఈ టైంలో దగ్గరుండి అందరికీ రీచ్ అవుతున్నందుకు. అండ్ మళ్ళీ ఈవెంట్స్లో కలుద్దాం, అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఇంకా 4 డేస్ కంటిన్యూస్గా కనపడుతూ ఉండాలి, అండ్ ఖచ్చితంగా మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను, అండ్ ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ప్రతి ఒక్కరు, థ్యాంక్ యూ.